హాయ్ అందరికి నమస్కారం. మేము ఈరోజు ఈ కోవిడ్ టైంలో పెళ్లికి పోతున్నాము మంచిర్యాలకి. అయితే బాగా దగ్గర వాళ్ళన్నట్టు అందుకనే వెళ్లాల్సి వస్తుంది. బావ డ్రైవ్ చేస్తున్నాడు. ఎన్ని కిలోమీటర్లు బావా? ఇంకా దారిలో ఏమన్నా మంచి లొకేషన్స్ ఉంటే మనం చూద్దాం. నీతో కూడా నేను షేర్ చేసుకుంటా లొకేషన్స్. జర్నీ అయితే ఓకే, ఇంకా అక్కడ ఎట్లుంటది, పెళ్లి దగ్గర ఎట్లుంటది, మా చుట్టాలు ఎవరెవరు వస్తారు అదంతా ఈ బ్లాగ్ లో చూద్దాం. ఇక మాకు కూడా తెలీదు, ఇక ఈ కోవిడ్ టైంలో పెళ్లి ఫస్ట్ టైం పెళ్లికి వెళ్తున్నాం కోవిడ్ లో. చూడాలి ఇక. మా చిన్నత్తమ్మ పెద్దత్తమ్మ కూడా వస్తున్నారు, వాళ్ళు ఇంకా జాయిన్ కాలేదు. వాళ్ళు కూడా జాయిన్ అయినాక ఇంకా బయలుదేరడం అన్నట్టు. ఇప్పుడు మేము అత్తమ్మ చిన్నత్తమ్మ దగ్గరికి వచ్చినాము, తనని తీసుకొని ఇంకా పెద్దత్తమ్మ దగ్గరికి వెళ్తాము. మేము ఇక్కడ ఒక దగ్గర ఆగినాము, మా అత్తమ్మ వస్తుంది. ఇప్పటిదాకా చేన్లో పని చేసింది మా అత్తమ్మ, నడుచుకుంటూ వస్తుంది. ఇంకా మా చిన్నత్తమ్మని కూడా మేము రిసీవ్ చేసి తీసుకున్నాం. అత్తమ్మ నడుస్తుంది, ఇప్పటిదాకా చేన్ పని చేసేసుకుంది అన్నట్టు. మేము వచ్చే వరకు టైం వేస్ట్ చేయొద్దు కదా అందుకనేసి. ఇక పొలం పని అంటే ఎప్పటికీ ఏదో ఒక పని ఉండనే ఉంటుంది అందుకనేసి. హాయ్ అత్తమ్మ. హాయ్. ఇప్పటిదాకా ఏం చేసేది చేన్ లా? కలిసిరా వండుకోండి, గడి పిక్క. రేపు మావయ్య గడి మంది కొట్టా. మేము మొన్న వచ్చింది ఇక్కడికే, ఇంకా బయలుదేరడం. ఇక చిన్నత్తమ్మ హాయ్ చెప్పరా కొంచెం. చాలా బాగుంది ఇది, చాలా బాగుంది. కొండలు కూడా ఉన్నాయి, లొకేషన్ బాగుంది, గ్రీనరీ లాగా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు కొట్టి అంత గ్రీనరీ, వెదర్ కూడా బాగుంది. ఇవి తాటి చెట్లు? తాటి చెట్లు కాదు, తాటి చెట్లు. తాటి చెట్లు అంటే వేరే అట్లా వినిపించింది. ఇక్కడ ఒకటి ఇది వచ్చింది, ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇలా మేము మధ్యలో ఆగినాము, మధ్యలో కళ్ళు కనబడ్డది తీసుకున్నాం. జర్నీలో తాగాము, ఇంటికి పోయినాక తాగుతాం. వెదర్ కూడా చల్ల ఉంది. ఇక్కడే ఉన్నాయి తాటి చెట్లు. ఇక్కడ చూడండి, ఇది తిరుపతి కొండలా ఉన్నాయి, మొత్తం పెద్ద కొండ. మేము వెళ్తుంటే పెద్దపల్లి దగ్గర ఉంది ఇది. ఇది గోదావరి కానీ ఎన్టీపీసి, మనం ఇప్పుడే ఎంటర్ అయినాం. మంచిర్యాలకి దగ్గరలో ఉంటది ఇది. ఇంకా ఎన్ని కిలోమీటర్లు బావా మంచిర్యాలు? మనం పోవాల్సింది 28 కిలోమీటర్లు పోవాలి. ఇక్కడనే కరెంట్ తయారైతుంది కదా బావా? అవును. దీని చుట్టుముట్టు మంచిగా పూల చెట్లు పెట్టిర్రు. ఇది గోదావరి నది. ఈవినింగ్ కావస్తుంది, మేము మంచిర్యాలకి ఇంకా ఏరుకోలేదు. ఇంకొసేపు అయితే ఏరుకుంటాం. గోదావరి నది కనిపిస్తుంది, బాగానే ఉన్నాయి వాటర్. అసలు ఎండిపోవడానికి ఆగినాం మనం ఒకసారి, వెదర్ ని చూద్దాం. ఇంత బాగుందో, ఫుల్ వాటర్ కూడా ఉన్నాయి. అక్కడ దూరాన కొండలు కనబడుతున్నాయి. చాలా బాగుంది ఇక్కడ వెదర్ కూడా. మేము ఆగినాము, ఇదంతా ఓపెన్ కాస్ట్. చాలా బాగుంది ఇక్కడంతా. మా ఆడపడుచు బావ వాళ్ళ చిన్న చెల్లే అత్తమ్మ, మీ అందరు తెలిసిందే కదా మా చిన్నత్తమ్మ. ఇక్కడ శివుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉన్నట్టుంది, బోట్లు కూడా ఉన్నాయి. బాగుంది ఇదంతా వాతావరణం.
మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. మా బాబాయ్ కడుతున్న కొత్తిల్లు ఇది. బాబాయ్ ఇది కార్ పార్కింగ్ కి కింద. ఇంకా పైన ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది లిఫ్ట్ కోసం మొదలుపెట్టిన ప్లేస్. ఇవి మొత్తం 5 ఫ్లోర్స్ ఇవి, అందుకనే లిఫ్ట్ ఆప్షన్ కూడా బాబాయ్ పెట్టించుకుంటున్నాడు. ఇంకా ఇట్లా చూడ్డానికి వచ్చినామన్నట్టు మేము ఇక్కడికి. స్టెప్స్ అల్యూమినియం కిటికీలు, దర్వాజలు అన్న పెట్టిన లాంటి ప్లాస్టిక్ పివిసి దర్వాజలు, అల్యూమినియం కిటికీలు వచ్చారు. ఇట్లా 13 సీట్ల పొడవు ఇది మంచిగా ఉంటది. ఇది హాల్ కదా బాబాయ్? సింగల్ బెడ్రూమ్. ఇది సింగల్ బెడ్రూమ్, ఇది హాల్. ఇది వంట రూమ్ పెద్దగా వచ్చింది. సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకి. ఇది ఒక బెడ్రూమ్. మేము ఇప్పుడు 4th ఫ్లోర్లో ఉన్నాం. బాబాయ్ వాళ్ళ ఇల్లు మొత్తం అయిపోయినాక గృహప్రవేశం అప్పుడు మళ్ళీ ఇల్లు చూపెడతాం. మొత్తం పైన ఉన్నాం. బాగుంది ఇక్కడ. అక్కడ దూరంలో ఒక చెరువు కూడా ఉంది. బాగుంది లొకేషన్. చుట్టూ ఇక్కడ ఓపెన్ కాస్ట్ కూడా కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి కొండలు, వెదర్ అయితే చాలా 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 బాగుంది. ఏమంటావు? సూపర్ అనిపిస్తాను. బాబాయ్ వాళ్ళ ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం జరిగినాక మళ్ళీ ఒకసారి గృహప్రవేశం అప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు అయితే ఇంత అయింది అన్నట్టు. ఇదంతా చూడ్డానికి వచ్చినాం అన్నట్టు. బాబాయ్ రోజు ఇక్కడ డ్యూటీ చేసుకొని ఇక్కడికి వస్తున్నాడు. అదంతా షేర్ చేసుకుంటున్నాం అన్నట్టు. మాకు ఇక్కడిక్కడ బెడ్రూమ్ అనుకుంటాము, ఇక్కడిక్కడ వంట రూమ్ అనుకుంటాను, ఇక్కడ హాల్ వస్తుంది అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వింటున్నాం అన్నట్టు. ఇంకా ఇది ఇల్లు మొత్తం. రేపు మ్యారేజ్. ఇంకా మేము ఈరోజు కొంచెం ఇక జర్నీ చేసినాం కదా, రెస్ట్ తీసుకొని రేపు మ్యారేజ్లో అందరినీ చూపెడతాం. మా ఫ్యామిలీ, ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే బాగా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ.